Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP quota lo Nagababu ku MLC khayamainda. Rajakeyallo Sitruku Sitruve Mitrudu antaru. Ippudu AP Rajakeyallo ide sutram vartinchabothondi. AP lo rendu balamaina Rajakeya pakshaluga unna adhikara YCP vipaksha TDP ki ummadi sitruvuga janasena undi. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్లస్ బీజేపీ కూటమికి సపోర్ట్ చేసిన జనసేన గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. విచిత్రం ఏంటంటే 2014లో మిత్రులుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు గత ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. ఈ మూడు పార్టీలు వైసీపీ ప్రభంజనం ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. చివరకు బీజేపీ అయితే నోటాతో పోటీ పడి మరీ ఓడిపోయింది. జనసేన మాత్రం నోటాపై విజయం సాధించింది. ఇక ఇప్పుడు జనసేన బీజేపీ దోస్తులు అయ్యాయి. బీజేపీకి ఇప్పుడే కొత్త అధ్యక్షుడు వచ్చాడు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నిన్నటి వరకు ఉన్న కన్నా చంద్రబాబుతో అంటకాగారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు జగన్కు దగ్గర అవుతున్న పరిస్థితులే ఏపీలో కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం సైతం భవిష్యత్ అవసరాల దృష్ట్యా చంద్రబాబు కంటే జగన్నే ఎక్కువగా నమ్ముతోంది. బీజేపీకి అటు రాజ్యసభలోనూ బలం లేదు. ఈ క్రమంలోనే త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును బీజేపీ దక్కించుకోవాలని చూస్తోందట. వైసీపీ సపోర్టుతో బీజేపీ రక్షించుకున్న ఈ సీట్ను ఉమ్మడి మిత్రపక్షంగా ఉన్న జనసేనకు కేటాయించే అవకాశం ఉందని, అది కూడా మెగా బ్రదర్ నాగబాబుకి ఇస్తారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. నాగబాబు గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు తమ్ముడిని చట్టసభలకు పంపించే ప్లాన్ను చిరు తీసుకున్నాడని, అందుకే ఇటీవల జగన్తో క్లోజ్గా మూవ్ అవడంతో పాటు అటు సోము వీర్రాజును కలవడం వెనక ఇదే ఉద్దేశమని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల నాగబాబు జగన్ను పొగుడుతూ టీడీపీని టార్గెట్ చేశాడని, టీడీపీ మీద సెటర్లతో పాటు బాలయ్య మీద ఫైరింగ్ చేస్తున్నాడని, ఇదంతా దాంట్లో భాగమేనని అంటున్నారు. మరి జగన్ బీజేపీకి ఎమ్మెల్సీ ఇస్తాడా, ఆ సీటు బీజేపీ తాను తీసుకోకుండా జనసేనకి ఇస్తుందా లేదా అన్నది చూడాలి.